ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన కూడా చేశారు ఎందుకంటే ప్రస్తుతం అమరావతిని రాజధానిగా పిలుచుకుంటున్నాం కాబట్టి రాజధాని అమరావతిగా ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వం మధ్య మధ్యలో నిలిపేసిన పనులు ఏవైతే ఉన్నాయో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవన నిర్మాణాలని ఇమీడియట్గా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇదే విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు అంటే అభివృద్ధి పనుల విషయంలో అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు ఇప్పటికే వివిధ భవనాలను ఎక్కడైతే అసంతృప్తిగా అసంపూర్తిగా ఉండిపోయినాయి ఆ భవనాలు వాటి కూడా ఆయన పరిశీలించారు ఆయన పరిశీలించిన తర్వాత త్వరలోనే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు సొమ్మును కూడా అందిస్తాము అని చెప్పి ఒక కీలక ప్రకటన చేశారు ఎందుకంటే రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కౌలసం కూడా అందించబోతున్నారు అలాగే మరో రెండు మూడు రోజుల్లో చాలా నిర్మాణ పనులు మీద ఒక క్లారిఫికేషన్తో ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేయబోతున్నారు అలాగే హ్యాపీనెస్ట్ పనులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పరిశీలిస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ పరిశీలించారు ఈ కరకట్ట దారి ఏదైతే ఉందో ఈ కరకట్ట రహదారి విస్తరణకు కూడా ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దానికి సంబంధించి అధికారులకు కూడా ఆది జారీ చేస్తారు కరకట్ట విస్తరణ చేయడం సాధ్యమా అనే దాని మీద గతంలోనే చర్చలు జరిగాయి అయితే ఇప్పుడు ఖచ్చితంగా కరకట్ట విస్తరణించే పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అనేది అధికారికంగా వస్తున్న సంకేతాలు దీనికి సంబంధించి అధికారులు ఒక సమగ్ర ప్రణాళిక కూడా రూపొందించబోతున్నారు అదే కనుక జరిగితే ఆ కరకట్ట మార్గం అంతా ఇంకా విస్తరించే అవకాశం ఉంది వెడల్పుగా అయ్యే అవకాశం ఉంది దాంతో ఆ రోడ్లో ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ మిగిలిన సమయాల్లో కానీ ట్రాఫిక్ ఇబ్బందులు ందులు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆ ఇబ్బందులు ఏమీ ఉండో ఆ దిశగా కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది అనేది అయితే ఈ సంకేతం వల్ల ఈ నిర్మాణ పనులు చేపట్టడం వల్ల అమరావతిలో రాజధాని ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుందా అనే ప్రధానంగా ఒక ప్రస్తావన కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పట్లో ఇమీడియట్గా విశాఖను రాజధాని తరలించలేం కాబట్టి కొద్ది రోజులు ఇక్కడే ఉంచే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఆ నేపథ్యంలోనే ఈ పనులు ప్రారంభిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి అమరావతిలో అసంతృప్తి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను ప్రారంభించేందుకైతే ప్రభుత్వం సిద్ధమైంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి